अखिल भारत विद्यार्थी परिषद दीन गुरी दींट सभ्यु दी समित कार्यकर्ता संस्थान मुझे नड़प्त वाल चरत्र अवसर लेबीवीपी कार्यकर्ता दशाबाल प्रयाण मोदी डेबई संवसरा इंका अंदर गुंडे मल्लो नि संस्थ मुझे संस्थ या सिद्धांत गोपयो मल्ल मल्लिवा अवसर ले विद्यार्थि दश प्रति गुंडे लातीय भावा निपि जाति पुनरंकित पुनर्निर्माण को मन दस मन भारत देश संवसरा विदेशी पालन लतर मतस्थ पालन लगे भारत संस्कृति चिन्नाभिन्न विषय आ चरत्र अर्थम चुस्क तरह मन स्वतंत्र तरह मल्ल भारत देश पुनर्निर्माण जरगा कदा मन की ये विधाते मन संस्कृति उड़े मन सांप्रदाय मनमेवा मन पद्धत भारत देश गोपतन इदंत सामजन की तस्कना अवसर उदा अने आलोचन तो एबीवीपी स्थापित जरिए विद्यार्थी दशो प्रति जातीय भाव ने निपक विद्य संबंध विषया विषया मैं वालू हास्टल लपल विद्या संस्थल लेकिन प्रभुत्व विधान विद्यार्थु पट उ विधान पैन कोई दशाबाल पोराटम असल विद्या विधान विद्यार्थुक ये विधा चेरवाली अने विषय लपल चार सदर्भाल एबीवीपी मुख्य पात्र पोषि मैं एबीवीपी अंत खाली पोराटमे एदना समस्या वच्चू रेका उ समस्या प्रभुत् अधिकार दृष्टि की तस्कानी सामजन में उद्य दृष्टि की तस्कानी चाहिए अवसर उ विद्या संबंधी विधान पट एक् समस्या तेना दाँ रोड पैकोची धर्ना रूप में यानी लेकिन एजुकेशन फॉर्मेशन एबीवीपी मुंदुकोच्चि अय्या इगो ई तप्पु जरुगुतुंदि ई समस्यनु सरिदिद्दाल्सिनटुवंटि अवसरं उंदनि एप्पटिकप्पुडु प्रति समस्यनि भुजस्कंधाल मीद वेसुकोनि ముందుకు వెళ్తున్నటువంటి ఆర్గనైజేషన్ एबीवीपी అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని ఒకవేళ పెంపొందించుకొని సమాజంలోకి వస్తే ఏ విధంగా ఉండాలనే దాన్ని బిల్డ్ చేయడం కోసమే ఈ ఏవీపీ ఆర్గనైజేషన్ ఎప్పటికీ ఒక వ్యక్తి వికాసంతో ముందుకు వెళ్ళాలన్నటువంటి సూచనతో ముందుకు వెళ్తా ఉంటుంది దాని కోసమే ఈ విధంగా సమ్మేళనాలు విద్యార్థులతో ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ చేస్తూ ముందుకు వెళ్తా ఉంటుంది ప్రతి సమస్య మీద పోరాటం చేస్తుందని చెప్పడానికి ఎగ్జాంపుల్ मन दमस्य कॉलेज विद्या संस्थ अटे इंत देवालया विद्यलया उड़े विद्यारय देवालय इकड़ी जूनियर कॉलेज विशाल स्थल दाँ मार्केट मार्चबोटे इकड़ी विद्यार्थी परषत् भुजस्कंधाल वैसी पोराटम దాన్ని మార్కెట్ గా మల్చొద్దు ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి స్థలం విద్యార్థులకు మిగలాలి కాపినటువంటి సందర్భం ఉంది మన స్థానికంగా జరిగినటువంటి సమస్య కాబట్టి మీ అందరి దృష్టి తీసుకురావాలని చెప్పడం జరుగుతుంది అదే విధంగా జాతీయ భావనకు తీసుకుంటే ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా మన ప్రియతమ ప్రధానమంత్రి ఒక్క వ్యక్తి నిజమైన వ్యక్తి నిజాయితీతో పనిచేస్తే ఏ విధంగా ఉంటుందో అని చెప్పడానికి
ఒక నిదర్శనమైన అలాంటి వాళ్ళని తయారు చేయడం కోసమే ఈ ఏపీవిపి ఆర్గనైజేషన్ పెద్ద స్థాయిలో గాని చిన్న స్థాయిలో గాని ఒక నాయకుడు నిజాయితీవంతుడైనటువంటి వాడు క్యారెక్టర్ ఉన్నటువంటి వాడు బయటకు వస్తే సమాజం ఏ విధంగా రూపుదిద్దుకుంటుంది సమాజ నిర్మాణం అంటే ఏ విధంగా జరుగుతుంది ఎవరితో జరుగుతుంది ఉండే విద్యార్థులు నాయకులు సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రజలు మరి వాళ్ళకి కావాల్సింది ఎవరు నాయకులు ఏ నాయకులు ఉండాలి మంచి నాయకులు ఉండాలి వాళ్ళు ఎవరి నుంచి వస్తారు విద్యార్థుల దశ నుంచి వస్తారు మరి అప్పటి నుంచి మన లోపల జాతీయ భావం పెంపొందితే ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన ఉంటే మంచి చేయాలనేటువంటి ఒక లోపల ఆలోచన ఉండాలనుకోండి తప్పకుండా నిర్మాణం భావి భారత నిర్మాణం చాలా బాగుంటుంది ఇప్పటికే మనం స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పుడు ఒక అమృత కాలంలో ఉన్నాం ఇంకా ఇప్పుడు కూడా ఇంకా మనం డెవలపింగ్ కంట్రీ అని చెప్పుకునేటువంటి స్టేజ్ నుంచి డెవలప్డ్ కంట్రీ అని చెప్పుకునే స్టేజ్ ఎదగాల్సినటువంటి సమయం ఉంది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి పైన దేశం యొక్క సంబంధించినటువంటి సమస్యల యొక్క ప్రతి ఒక్క యువకుడి పైన విజయస్కందరమై ఉంది మనది యంగ్ ఇండియా అని చెప్పుకుంటున్నాం యంగ్ ఇండియా ఎక్కువ మంది యువత ఉన్నటువంటి దేశం మరి ఈ యువతమైనే యువత విజయస్కందరమైనే చాలా బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ఈ సభకందరికీ నా హృదయపూర్వక నమస్కారం